విశాఖపట్నం తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం, అందులోనూ విశాఖపట్నంలో చాలా భారీగా 80,000 ఓట్లు మొదటి రౌండ్లోనే రావటం, ఇవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు పట్టభద్రులకు సంబంధించి రాయలసీమలో కూడా వైసీపీ తీవ్రమైన పోటీని ఎదుర్కోవటం, రెండు స్థానాలు ఉపాధ్యాయులు మటుకు కొంచెం బొటాబొటిగా తెచ్చుకోవటం ఇంకోటి కొనసాగుతూ ఉంది ఆ పోటీ. ఈ ఎన్నికల్లో పీడిఎఫ్ టీడీపీ పరస్పరం రెండో ప్రాధాన్యత ఓట్లు వేసుకోవాలని చెప్పి ప్రకటనలు చేసే విడివిడిగా, అది తప్పకుండా ముఖ్య పాత్ర ఒకటి వహించింది. పీడిఎఫ్ తన స్థానాలు కోల్పోయింది, అవి వైసీపీ గెలిచింది, తెలుగుదేశం పార్టీ బీజేపీ స్థానం ఒకటి కైవసం చేసుకుంది. ఇదంతా కూడా రాజకీయంగా వచ్చిన మార్పు. అంటే ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగులు, పటభద్రులు, వీళ్లకు మేధావి వర్గాలు, బుద్ధిజీవులకు సంబంధించిన ఈ స్థానాలు పూర్తిగా వైసీపీ టీడీపీ మధ్యలో రాజకీయ పోరాటంగా మారిపోయాయి. ప్రభుత్వము, దాని విధానాలు, వీటి పట్ల ఉన్న వ్యతిరేకత, రెండవది ఈ వర్గాలకు కలుగుతున్న నష్టము, వీటి రీత్యా పీడిఎఫ్ కూడా తనకు రెండో ఓటేసే తెలుగుదేశానికి తను రెండో ఓటేస్తానని చెప్పింది. నిజంగా ఓట్ల బదిలీ ఎంత జరిగిందో నాకు తెలియదు, కానీ ఈరోజు చర్చలో మాత్రం తెలుగుదేశం నాయకుడిగా పాల్గొన్న ఆయన, మాకు 80,000 50,000 అలా వచ్చినప్పుడు రెండో ప్రాధాన్యత ఓటుదే ఉంది అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు, ఆయన నాయకత్వ నైపుణ్యం, విజనరీ కావటం, ఇవన్నీ కూడా వీళ్ళ మీద బాగా ప్రభావం చూపించాయని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళేమో టీచర్ స్థానాలు ఎందుకు వచ్చాయని చెప్తున్నారు. వీటన్నిటికి కూడా సమాధానాలు వెతుక్కోవటం ఒకటైతే, ఇది వచ్చింది కాబట్టి ఇంకా ప్రభంజనమే, ఇది వచ్చే శాసనసభ ఎన్నికలకు సంకేతం అనే ప్రచారం కూడా తీవ్రంగా సాగుతుంది ఆ ప్రచారం. ఇందులో ఏది ఎంత నిజం? చాలా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంది. పట్టభద్రులు, పట్టణ వాసులు, బుద్ధిజీవులు వీళ్ళందరూ కూడా అనేక అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ను, ఆ ప్రభుత్వం యొక్క విధానాలను ఆమోదించట్లేదనేది స్పష్టమవుతుంది. సరే, ఉద్యోగులంటే వాళ్ళ జీతభత్యాలు సమస్యలు ఉన్నాయి, పట్టభద్రులు అన్నప్పుడు చాలా వరకు వీళ్ళే ఉంటారు. ఉపాధ్యాయులు కూడా పట్టభద్రులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా నమోదై ఉంటారు. మరి ఉపాధ్యాయ స్థానాలు మటుకు వైసీపీకి ఎందుకు వచ్చాయని సవాళ్ళు విసురుతున్నారు. రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో, అనేక మంది అనర్హులను కూడా ఓటర్లుగా చేర్చడం, ప్రైవేట్ స్కూల్ టీచర్ల కింద గుర్తించేసి ఓటర్లను పెంచేసేయటం, మూడవది పదవ తరగతి కూడా చదవని వాళ్ళని పట్టభద్రులుగా నమోదు చేయటం, నాలుగవది టీచర్లను సమావేశాలు జరిపి ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్రంగా బెదిరించడం, అలాంటివి కూడా చాలా వచ్చాయి. ఆ కారణం చేతనే ఒకరిద్దరు విఆర్ఓలు అధికారులు బదిలీ కూడా చేయాల్సి వచ్చింది ఎన్నికల సంఘం. అసలు ఎప్పుడూ లేని విధంగా రీపోలింగ్ కూడా జరిగింది. అందువల్ల వైసీపీ, నాకు మా చర్చలో వైసీపీ నాయకుడు అన్నట్టుగా, ఈ ఎన్నికల్లో మేము ఎప్పుడు పాల్గొనలేదు, లైట్ తీసుకున్నాం, లైట్ కాదు, చాలా తీవ్రంగా తీసుకున్నారు, సమతాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించారు, ప్రలోభాలు ప్రవాహంగా సాగాయి, అక్రమాలు కూడా జరిగాయి ఓటింగ్లో, అలాంటి వాటి వల్లనే రీపోలింగ్ కూడా వచ్చింది. అందువల్ల ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద, తర్వాత వీళ్ళు అక్రమంగా చేర్పించిన అర్హత లేని ప్రైవేట్ టీచర్లు, వాళ్ళు వాళ్ళ ఓట్లతో ఎక్కువగా గెలిచి ఉండాలి, పైగా వచ్చిన ఆధిక్యత కూడా చాలా పరిమితం. రాయలసీమ జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ పడటం, ఓట్లు చీల్చుకోవటం కూడా దీనికి ఒక కారణమైంది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అన్నది ప్రధాన పార్టీగా ముందుకు వచ్చిన తెలుగుదేశం, దానికి పీడిఎఫ్ రెండో ఓటు కూడా వేయటం, దీనివల్ల అటువైపు మరలినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అందుకని పీడిఎఫ్ ఓట్లు బాగా తగ్గడము విశాఖపట్నంలో పర్వాలేదు, కానీ రాయలసీమ జిల్లాలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కత్తి నరసింహారెడ్డి మూడో స్థానానికి పోవడం, దిగిపోవటం, అలాగే బీజేపీ కూడా గతంలో కూడా విశాఖపట్నంలో మాధవ్ గెలిచాడంటే దాని వెనక ఉన్న వనరులు, శక్తి యుక్తులు అన్నీ కూడా తెలుగుదేశమే, అది అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు వెంకయ్య నాయుడు ప్రత్యక్షంగా కూడా పాల్గొన్న పరిస్థితి అప్పుడు, ప్రత్యక్షంగా అంటే ఈ పర్యవేక్షించడంలో. కాబట్టి ఇప్పుడు మాధవ్ను వాళ్ళు పూర్తిగా, మాధవ్ చివరి నాలుగో స్థానానికి వచ్చారు, పీడిఎఫ్ అభ్యర్థి రమాప్రభ 30,000 పైన ఓట్లు తెచ్చుకున్నారు, కానీ ఇప్పుడు అభ్యర్థిగా నిలబడిన ఆయన చిరంజీవి మాస్టర్ ఆయనకు చాలా మంచి పేరు ఉందంటున్నారు, ఉండొచ్చు. దానికి తోడు ఈ కారణాలన్నీ కూడా కలిసి ఆయనకు చాలా ఎక్కువ స్థానాలు వచ్చాయి. అయినా గెలవాలి అంటే
తప్పకుండా పీడిఎఫ్ నుంచి బదిలీ అయినా ప్రాధాన్యత ఓటు కూడా అవసరమే. మొదట 85,000 వచ్చినప్పటికీ అది 50% కాదు కాబట్టి. ఈ మొత్తం మీద ఇంకా కడా అది రాయలసీమ పశ్చిమంలో ఈ సమయానికి ఇంకా ఓటింగ్ కొనసాగుతుంది. అక్కడ దాదాపు మేమే గెలిచామని టీడీపీ చెప్తుంది, కానీ అది ఇంకా మనం ధృవీకరించాలి. ఇప్పటికీ ఆధిక్యత వైసీపీకి ఈ సమయంలో ఉంది. ఈ ఫలితాలన్నీ చూసినప్పుడు ఇవి ప్రభుత్వ వ్యతిరేకం అంటే వైసీపీ ఒప్పుకోవట్లేదు. ఇంకెవరికి వ్యతిరేకం? తప్పకుండా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం. టీచర్లను ఎలాగో మేనేజ్ చేసినప్పటికీ విద్యార్థికులు, బుద్ధిజీవులు, ఉద్యోగార్థులు, నిరుద్యోగులు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండే పట్టభద్రుల నియోజకవర్గంలో వాళ్ళు చాలా డెసిసివ్గా నిర్ణయాత్మకంగా తిరస్కరించారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే, విశాఖపట్నాన్ని రాజధాని చేయడం అన్నది చాలా సానుకూలత తెస్తుంది, ఇవన్నీ ఆశిస్తున్నప్పటికీ కూడా వైసీపీ విశాఖలో ఉన్న వాళ్ళే ఓడించారు చాలా పెద్ద తేడాతో. అంటే ఈ అంశం అక్కడేం ప్రభావం చూపించట్లేదు కనీసం ఈ వర్గాల మీద. సరే, వీటిలో మేము ఓడిపోయినంత మాత్రాన ఏమైంది, వీళ్ళైనా ప్రజలతో మేము ఉంటాం, వీళ్ళు కూడా ప్రజలే కదా, ఇది ప్రజలకు పెత్తందారులకు యుద్ధం అంటే ఈ ఎమ్మెల్సీలు అందరూ పెత్తందారుల కాదు కదా. కాబట్టి వైసీపీ ప్రభుత్వం తన విధానాలను, ఏకపక్ష ధోరణులను సమీక్షించుకోవాలి. ఉపాధ్యాయుల దాన్ని లేకపోతే పట్టభద్రులు దాన్ని పోటీ పెట్టి అక్కడ నగ్గ్యాంగ దాన్ని సంతృప్తి చెందదలుచుకుంటే వాళ్ళకే దీర్ఘకాలంలో నష్టం తప్ప ఇంకే ఇతరులకు కాదు. మూడోది, ఇంతగా రాజకీయ భరితం చేయటం వల్ల అసలైన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులు, మేధావి వర్గాలకు చెందిన వాళ్ళు వాళ్ళకు చోటు లేకుండా పోవటం మటుకు ఒక విచారకరమైన పరిణామం. వీళ్ళలో ఇద్దరు కూడా పీడిఎఫ్ను పొగుడుతారు, కానీ ఎవరు కూడా దానికోసం ఏమి స్పేర్ చేయడానికి ఏమి సిద్ధంగా లేరనేది కూడా మనకు ఈ ఫలితాలు చూశాక స్పష్టమవుతుంది. రాయలసీమ జిల్లాలో కూడా ఉత్తర ప్రాంతీయ అది పాలనా వికేంద్రీకరణ అన్నప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమ గురించే కదా ఎక్కువ చర్చ చేసేది ప్రభుత్వం తరచూ. ఆ రెండు చోట్ల కూడా దెబ్బతింటాం అన్నది సరే. జగన్ సొంత ప్రాంతమైన పాత కడప జిల్లా, పులివెందులు అవన్నీ ఉన్న చోట కూడా మాకే ఎక్కువ వస్తున్నాయని టీడీపీ వర్గాలు చెప్తున్నాయా, మీడియా రాస్తుంది, వస్తే రావచ్చు, వస్తే ఆ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి అభ్యంతరం ఏముంటుంది అసలు. కానీ దాన్ని ఒక ప్రభంజనంలాగా, ఇది ఒక ఎన్నికల సమీకరణలాగా చూడడం, దానికి ముందు నుంచి కూడా అలాంటి బిల్డప్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు మానిటరింగ్ చేస్తున్నాడు, ఇంకోటి చేసుండొచ్చు, ఆయన విజయం సాధించారు కదా. శాసనమండలి ఎన్నికల యొక్క ప్రాధాన్యత ఆయన గుర్తించారు. రెండవది, గతంలో తమకు ఆధిక్యత ఉన్న శాసనమండలిలో ఇప్పుడు తమకు రాజకీయంగా స్థానిక సంస్థల నుంచో ఎమ్మెల్యేల నుంచో వచ్చే అవకాశం లేదు కాబట్టి ఉన్న ఒకే ఒక అవకాశాన్ని వాడుకోవాలని సర్వశక్తులు దీని మీద పెట్టారు, ఫలితం సాధించారు. దీని నుంచి ఇప్పుడు ఇది అవగానే అక్కడ నేను విన్నంతలో చాలామంది బాలకృష్ణ మాట్లాడారు, ఎన్టీఆర్, లోకేష్, ఇంకా చాలామంది ఇంకా చిన్న చిన్న నాయకులు కూడా మాట్లాడారు. ఇది చాలా తిరుగులేనిది, ఇంకా దీంతో ఇంకా అసెంబ్లీకి దూసుకుపోవటమే, ఈ పద్ధతిలో మాట్లాడారు. ఓకే, ఏ పార్టీకైనా విశ్వాసం ఉండొచ్చు, కానీ ఇది ఏదో ఓట్ల చీలిక నివారించడం అన్నమాట. ఇది ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రి విశాఖలో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొంతమంది చెప్పినట్టు టీడీపీ, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కడితే వస్తుందన్న దానికి ఇది నిదర్శనమా? ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రశ్నలు. అది రాజకీయ పాఠం అది కాదు. రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగులు, శ్రమజీవులు, వాళ్ళ సమస్యలు, మధ్యతరగతి, పట్టణాభివృద్ధి, ఈ అంశాలలో న్యాయం జరగటం లేదనే భావం వీళ్ళల్లో ఉంది అనేది చాలా స్పష్టం. దీన్ని గుర్తించకుండా తోసిపుచ్చే విధంగా మాట్లాడితే అది ప్రభుత్వానికి, పాలక పార్టీకి మాత్రమే నష్టం. అదే సమయంలో తీసుకున్న మద్దతు ఏమో పీడిఎఫ్ నుంచి. పీడిఎఫ్ అంటేనే వామపక్ష భావాలు గల వాళ్ళు దాంట్లో ఎక్కువగా ఉంటారు. పీడిఎఫ్ మద్దతు అనేది విజయానికి దోహదం చేస్తే ఒక్క ఓటు కూడా పోకుండా ఉండాలంటే అందరు కలిసి రావాలి అన్న పద్ధతిలో ఈ బీజేపీ ఇంక్లూజివ్ థీరీ కొంతమంది తెస్తున్నారు. బీజేపీ 4వ స్థానానికి పోయింది సిట్టింగ్ చోట. కాబట్టి దీంట్లో గుణపాఠాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేర్చుకోదలుచుకుంటే బీజేపీ నేర్చుకోవచ్చు, మేమే చాలా కీలకం అది అంటే 4వ స్థానానికి ఎందుకు పోయారు, బుద్ధిజీవులందరూ మీ వైపే ఉంటే, అర్బన్ ఓటింగ్ మీదే అంటారు కదా. రెండవది, తెలుగుదేశం పార్టీ 2 స్థానాలు గెలుచుకొని 3వ దానికి పోటీ పడుతున్న మాట నిజమే, కానీ మొత్తం మీద చూసినప్పుడు రాజకీయ పరిమితులు కూడా దానికి ఉన్నాయి కదా. దీన్నే ఏకైకమైన లెక్కగా తీసుకొని యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఉంది అనేది సత్యం.
అది బలంగా కూడా ఉందని అది రుజువు అవుతుంది. కానీ ఇది ప్రో టీడీపీ ఓటు అన్నట్టుగా చెప్పడానికి టీడీపీ విధానాలు ఏంటి అంశాల్లో అనేది కూడా స్పష్టం కావాల్సి ఉంటుంది. అది ఓపీఎస్ మీద అయినా లేదా పిఆర్సీ మీద అయినా కాంట్రాక్ట్ లేబర్ మీద అయినా ఈ అవుట్సోర్సింగ్ అయినా ఇలాంటి చాలా వాళ్లే కదా ఇక్కడ ఓటర్లు. ముఖ్యంగా ఉపాధి కల్పన లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం పట్టభద్రులు ఎక్కువగా ఆగ్రహం తెప్పించింది. మరి ఆ ఉద్యోగ కల్పనకు ఏం జరుగుతుంది, ఇవన్నిటి మీద రాబోయే రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. అంతేకాని ఇక్కడ ఏదో దానికి ఏకాఏకిన వచ్చేస్తుంది అన్నట్లుగా చెప్తే అది కూడా అతిశయోక్తి అవుతుంది. ఇంక ఇందులో మళ్ళీ ఎవరో ఒకరు వాళ్ళు వీళ్ళు అని చెప్పడం కూడా ఉపయోగం లేదు. పక్షాలు ప్రజాసంఘాల వరకు మళ్ళీ ఈ ప్రలోభాల నుంచి ఈ బెదిరింపులకు వీటన్నిటికీ లోపడకుండా నిలబడే విధంగా ఉద్యమాలు పోరాటాల బాటలో నడిపించడానికి మళ్ళీ సిద్ధం కావాల్సి ఉంటుంది. అదొకటే అంతిమంగా మార్గం. వీళ్ళందరూ చేసేది కూడా అదే అవుతుంది. బట్ గంట చెప్పిన పవన్ చెప్పాడని చెప్పిన మార్గం వైపు దీన్ని కనుక తీసుకుపోతే మటుకు అప్పుడు అది మళ్ళీ యాంటీ క్లైమాక్స్ అవుతుంది. 175 రావాలి వస్తాయి అని తారక మంత్రంలాగా చెప్తున్నప్పుడు అధికార పక్షం ఇప్పుడు ఇంత తీవ్రమైనగా ఎందుకు దెబ్బతిన్నాం ఇక్కడ, లేదా కనీసం ఇన్ని ఎందుకు కోల్పోయాం ఓట్లు, వీళ్ళ మద్దతే లేకుండా రేపొద్దున అంత ప్రభంజనం వస్తుందా అన్నది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. విశాఖలో కూడా రాజధాని అంటే కూడా ఈ ఓటర్లు ఎందుకు ఓటేయలేదు, అలాగే రాయలసీమలో కూడా రెండు చోట్ల ఉత్తరాంధ్ర రాయలసీమలో ఎందుకు ఎదురు దెబ్బ తగిలింది, అసలు ఎదురు దెబ్బ తగలలేదు, ఓటమి మిథ్య లేకపోతే ఈ ఎదురు దెబ్బ మిథ్య అనుకుంటే మనం ఏం చేయలేము. ప్రజలు ఓటర్లు చేయాల్సింది చేస్తారు. అందుకనే దీని నుంచి ఎవరిని నేర్చుకోవాల్సిన గుణపాఠాలు వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రధానమైన పాఠం నేర్చుకోవాల్సింది పాలక పక్షం.